నమస్తే ప్రస్తుతం అనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు రచయిత్రి ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు శ్రీమతి దర్శక లక్ష్మి కామేశ్వరి గారు మాట్లాడదాం డిసెంబర్ నెలలో మకరం రాశి వారికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కానీ ఎలా ఉండబోతుంది డిసెంబర్ నెలలో మకర రాశి వారికి బాగుందనే చెప్పుకోవచ్చు కంగారు పడాల్సిందేమీ లేదు అని ఇంకా జన్మశని ఉన్నాడు కదా ఆయన తిక్క పెడుతూ ఉంటాడు ఉన్నాడు కాబట్టి ఇక రెండవది ఏంటంటే ఇప్పుడు రవి కూడా లాభంలోంచి మళ్ళా ధనుర్ రాశిలోకి పదిహేనో తారీఖు వచ్చేస్తాడు వ్యయస్థానంలోకి అధిక ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు అయితే తప్పు బాగా మీద పడిపోతూ ఉంటాయి అధిక ఖర్చులు ఇక అర్ధాష్టం రాహు ఈ చిన్న చిన్న కీళ్ళనొప్పులని నొప్పులని నడు నొప్పులని మెడనొప్పని తర్వాత వృత్తి ఉద్యోగపరంగా చికాకులు వెళ్ళనని రిజైన్ చేసేస్తానని వెళ్తే నచ్చక ఎవరో ఒకరితో వాదనలు వేసి గొడవపడి ఇలాంటివన్నీ తప్పవు కాబట్టి సహనం సర్వాభరణ భూషితం బ్రాస్లెట్ పెట్టుకున్నామా వేసుకున్నామా కాదు సహనం సర్వాభరణ భూషితం పేషెన్స్ అనేది మకర రాశి వారికి చాలా ఎక్కువగా ఉండాలి సరే సప్తమ స్థానం అయినటువంటి శని తన జన్మ శని సప్తమాన్ని చూస్తుంది చేత భార్యని తప్పుబట్టడం భార్యని చిరాకు పడ్డం అవి ఉంటాయి అయితే భర్తను చిరాకు పడ్డం ఉంటుంది అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ మొన్న కూడా ఈ గ్రహ ప్రభావం ఉంది కదా ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణం రవి చంద్రులకి కూడా గ్రహణం భావం ఉంది కాబట్టి వీళ్ళ ఆరోగ్యపరమైన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మాత్రం బాగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తర్వాత తిరుగుడు విపరీతం ఈయన మాసం అంతా కూడా తిరుగుడు 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 ఎక్కువైపోతుంది వీళ్ళకి ఇక తృతీయంలో గురుడు ధైర్యం చేయనివ్వడు గురుడు కదా ఖర్చు స్థానంలో ఉన్నాడు ధైర్యం చేయనివ్వడు ఏ పనికైనా ఇప్పుడు వద్దులే ఎందుకు ఏం మొదలెడదామన్నా కూడా ధైర్యం రానివ్వడు అనమాట కానీ అర్ధాష్టమ రాహు ప్రభావం వలన మాత్రం తల్లి లేదా తండ్రి పిల్లలు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్తేరడం మంచిది ఇక పంచమ కుజుడు పంచమ కుజుడు ఏంటంటే పిల్లలతో వాదన వేయడం అనే ఉంటుంది పిల్లల్ని తప్పు పట్టడం అలాంటివి ఉంటాయి దూర విదేశాలు మంత్రోపాసనలు ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి మిగిలినవి బాగానే ఉంటాయి పిల్లల మీద పిల్లలు చేసే పని నచ్చక తండ్రి పిల్లల మధ్యలో తల్లి పిల్లల మధ్యలో కొంత చిన్న చిన్న ఇరిటేషన్స్ ఉండి విసిగిస్తున్నారని అలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ముందు శనికి ఒక్కసారి ఈ మాసంలో ఒక శనివారం తైలాభిషేకం చేయించుకుంటే జన్మ ఉంచి రెండింటికి కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి వ్యయస్థానంలోకి వెళ్తూ వెళ్తూ మంచి చేయాలి అంటే కనుక శనిని మనం శాంతింప చేయాలి అంటే ఓ మాట తైలాభిషేకం చేయించుకోవడం అలాగే కాలభైరవ ఆరాధన చేసుకోవడం శనికి గురువు కాలభైరవుడు ఓకే శని గ్రహానికి గురువు కాలభైరవుడు చేత ఈ కాలభైరవాష్టకం ఎప్పుడైతే చదువుకున్నారో శని శాంతిస్తాడు మకర రాశి వారు అష్టకాన్ని పంచముఖి ఆంజనేయ స్తోత్రాన్ని చదువుకుంటే వీళ్ళకి అన్నింటా కూడా చాలా బాగుంటుంది కంగారు పడాల్సింది అది ఏమీ లేదు దశమకేతువు అర్ధాష్టమ రాహువు రెండు కూడా ఉద్యోగాల మీద వృత్తి వ్యాపారాల మీద విదేశీ యానాల మీద చదువుల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి చూపించకుండా మనం వీళ్ళని ఈ పాపగ్రహాన్ని కంట్రోల్ పెట్టడానికి శని గ్రహానికి ఏమో ఆరాధన రాహుకేతువులకేమో ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం వలన చాలా చక్కటి మంచి ఫలితాలన్నీ కూడా మనం ఈ మాసంలో పొందుతాం ఏదైనా మకర రాశి వారికి ఈ మాసం అంతా సహనం సర్వాభరణ భూషితం సహనం ఉండాలి రాజకీయ నాయకులకి మేడం రాజకీయ నాయకులకి ఇంకా కొంత ఈ రాశి వారికి తప్పదు పదవీ గండాలు ఉంటాయి అలాగే జనాగ్రహం ఉంటుంది అర్ధాష్టం రాహు కదా అటు రాజపూజ్యమైనటువంటి స్థానంలో దశమంలో కూడా కేతువే కొంత ఇబ్బందులకి గురి అవుతారు చేత కాస్త మౌనంగా ఓపిక్గా ఉండాలి